శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. భారతీయ దివ్య జ్ఞాన జ్యోతులను వెలిగించే ప్రయత్నం చేస్తున్న జోషి టీవీకి స్వాగతం. తలనీలాలు అర్పించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి, ఈ విషయం గురించి తెలుసుకుందాం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. భగవంతుడికి మనము తలనీలాలు సమర్పిస్తాం. అసలు ఈ తలనీలాలు సమర్పించడంలో, అంటే వెంట్రుకలు సమర్పించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి, అసలు ఇందులో ఉన్న విజ్ఞానం ఏంటి? చాలామంది అంటారు ఈ యొక్క తలనీలాలు మాయకి సంకేతము, మనల్ని మాయకు గురి చేస్తే అవి తీసేయాలి అని అంటారు. సరే, ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకోసం అంటే లాజిక్ లేనిది మనం ఏం మాట్లాడాం కదా. లాజిక్ మనకు తెలిస్తేనే మనం ఏదైనా ముందుకెళ్తాం. తల వెంట్రుకలు, వెంట్రుకలు దేనికి సంకేతము అంటే మన బాడీలో ఉండేటువంటి హార్మోన్స్కి సంకేతం. అవి మీరు సైన్స్ కనుక చదివితే కనుక తెలుస్తుంది. ఎవరికైతే కనుక హార్మోన్స్ ప్రభావం తగ్గడానికి, పెరగడానికి, హార్మోన్స్ని క్యాల్కులేషన్ చేయడానికి, ముఖ్యంగా ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టిరాన్ హార్మోన్కి సంబంధించి హెయిర్స్ని ఎక్కువగా చూస్తారన్నమాట. హెయిర్స్ ఫాలింగ్ అవుతున్నది అంటే ఇక్కడ హార్మోన్ల ప్రాబ్లం వస్తుందని కొన్ని అర్థమవుతాయి. సరే, రెండవది తలనీలాలు ఎందుకు సమర్పణ చెయ్యాలి అంటే శిరస్సు, శిరోభాగం. మనిషికి నవరంధ్రాలు ఉంటాయి, ఇంకొక రంధ్రం ఉంటుంది, అది బ్రహ్మరంధ్రము అని ఒక స్థానం ఉంటుంది, అది ఇక్కడ ఉంటుంది, కపాల భాగంలో ఉంటుంది. అందుకోసమే పిల్లలు పుట్టగానే ఆ పిల్లల యొక్క మాడ చాలా మెత్తగా ఉంటుంది, చిట్ట చివరన మూసుకుపోయే భాగము అదే, ఇంకా వేరే భాగాలు కావు, దాన్ని బ్రహ్మరంధ్రము అంటారు, కపాల స్థానము అంటారు. కాబట్టి భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు తలనీలాలు ఇవ్వడంలో అర్థం ఏంటి అంటే కనుక ఈ బ్రహ్మస్థానము ఎప్పుడు కూడా సూర్యుని యొక్క వెలుగు కిరణాలు నేరుగా పడేటట్టుగా ఉండాలి. అందుకోసమే దివ్యజ్ఞాన సంపన్నులైనటువంటి వారందరూ కూడా తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఇప్పటికీ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు వెంట్రుకలు ఎక్కువగా పెంచరు. వారు ఇంత వెంట్రుకలు పెరిగి పెరగగానే తీసేస్తూ ఉంటారు. ప్రతి పాఠ్యమికి ముండనం చేస్తూ ఉంటారు సన్యాసులు. ఇప్పటికీ మా గురుకులంలో అదే పని చేస్తూ ఉంటారు. పాఠ్యమే వచ్చిందంటే మాకు తలనీలాలు తీసేయాలి, గుండు కొట్టించుకోవాలి అనేది నియమం అది. తర్వాత ఇదేంటండి ఈ వెనుక వైపు శిఖ ఎందుకు పెడతారు? తలనీలాలు తీశారు సరే, ఇది బ్రహ్మస్థానము అక్కడ ఉంది, దానికి తలనీలాలు తీసేశారు. శిఖ పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అని అంటే మనిషికి వెనుక వైపు వెన్నుముక ఏదైతే ఉంటుందో ఈ వెన్నుముకలో మనము ఈ కుడి ముక్కు ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి దీని పింగళా నాడి అంటారు, ఎడమ ముక్కు ఇడానాడి అంటారు. అంటే ఇది సూర్యుడికి ఇది చంద్రుడికి సంకేతం. ఈ రెండు ముక్కుల నుంచి వచ్చే గాలి ద్వారానే మన శరీరంలో ఇడానాడి పింగళానాడి అని రెండు నాడులు కీలకమైనవి. మొత్తము 72,000 నాడులు ఉంటాయి. అందులోపల కీలకమైనటువంటివి 14 నాడులు, అందులోని కీలకమైనటువంటివి 3 నాడులు, అవి ఇడ పింగళ సుషుమ్నాని నాడి. ఈ ఇడానాడి పింగళానాడి ద్వారా వాయువు ప్రసరిస్తూ సుషుమ్నా నాడిని ఉత్తేజపరుస్తుంది. ఆ సుషుమ్నా నాడి యొక్క కేంద్రం ఏంటి అంటే గనక థాలమస్, అంటే మన శరీరంలో ఈ చిన్న బ్రెయిన్ ఉంటుంది కదా, సెరబెల్లం అని అంటారు. ఆ సెరబెల్లం పైన దాని వెనక వైపు ఉంటుంది, సెరబెల్లంకి వెనక వైపు ఉంటుంది థాలమస్, సెరబ్రల్ కార్టెక్స్. సో తలకి వెనక వైపు ఈ భాగము చాలా కీలకమైంది. అందుకోసమే మీరు మనిషిని ఎక్కడైనా కొట్టండి, కడుపు మీద కొట్టొద్దు, తలపైన కొట్టొద్దు అని అంటారు. వీపులో కొట్టండి, తలపైన అస్సలు కొట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కోపం వచ్చినా ఏదొచ్చినా సరే ఈ భాగములో, ఈ భాగములో, ఈ భాగములో ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు. కొంతమంది మాడ మీద నొట్టలేస్తారు, చాలా తప్పది. శరీరంలో అత్యంత కీలకమైనటువంటి మర్మస్థానము తల. ఈ తలనీలాలు సమర్పించడంలో ఉన్న ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక పురుషులకు, పురుషులే ఎక్కువగా సమర్పిస్తారు, స్త్రీలు సమర్పించరు, ఇందులోనూ ఆంతర్యం ఉంది. పురుషులు తలనీలాలు సమర్పించడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే కనుక సైంటిఫిక్గా కనుక చూస్తే కనుక తలనీలాలు ఇవ్వడం వల్ల ఈ మెడకు సంబంధించిన భాగము గట్టిపడుతుంది, సెరబెల్లం ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది, అదొకటి. సో వెంట్రుకలు అనేటివి ఎంత తీస్తూ ఉంటే అంత రిలాక్సింగ్గా ఉంటుంది, బ్రెయిన్ ఫంక్షన్ అంత ఫాస్ట్గా రన్ అవుతుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన అవకాశాలు, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు గూగుల్లో కూడా మనకు అంత అవకాశాలు ఉన్నది. సో ఎక్కువగా హెయిర్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ హెయిర్స్ లేనటువంటి వాళ్ళ యొక్క మైండ్ ఫంక్షన్ ఎలా ఉంటుందనేది కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. ఇంకా అది కాకుండా ఆధ్యాత్మిక చింతన ప్రకారం కనుక చూస్తే కనుక మనము ఈ ప్రపంచంలో
ఈ మాయ అనేటువంటిది అశాశ్వతం. అంటే ఈ అందము అబ్బా అర్థం చూసుకుంటూ నేను ఎంత అందంగా ఉన్నానని చెప్పి మురిసిపోతూ ఉంటాను. ఈ అందం శాశ్వతమా? అందం అంటే ఆనందము, ఆనందం అందం అని ఎందుకన్నారు అంటే అంతర్గతంగా మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. త్రికరణ శుద్ధిగా మనిషి ఉండడమే నిజమైన అందం. మనస్సులో బాగాలేదు, ఆలోచనలు బాగాలేవు, మంచిగా ఎంత మేకప్ చేసుకున్నా అది నిరర్థకం అని చెప్పడానికి సంకేతమే ఈ యొక్క వెంట్రుకలు తీసేయడం. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా భగవంత ఈ ప్రపంచంలో మాయలో పడి నీ దగ్గరికి మేము రాలేకపోతున్నాము, కాబట్టి ఈ మాయ నుంచి మమ్మల్ని దూరం చెయ్యు, మమ్మల్ని నీ దగ్గర చేసుకో. కాబట్టి మన శరీరంలో మాయకు ప్రతీకగా ఉన్నది కేశములు మాత్రమే. కాబట్టి తలనీలాలు తీయటంలో చాలా మహత్యం ఉంది. తలనీలాలు తీసేటప్పుడు భగవన్నామస్మరణ చేస్తూ ఈ మాయను మాకు తొలగించమని ప్రార్థన చేసుకోవాలి. మీరు భగవంతుడికి తలనీలాలు సమర్పిస్తున్నారు అంటే ఆయన చాలా ఆనందపడతాడు. అబ్బా వీళ్ళు నా కోసమని చెప్పి తలనీలాలు ఇచ్చారా, మాయను దూరం చేసుకోవడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నారా, ఇంత డెడికేటెడ్గా ఉన్నారా అని చెప్పి సంతోషించి భగవంతుడు తన శక్తిని ఇస్తాడు మనకి. అలాంటి అద్భుతమైనటువంటి శక్తిని మీరు నిర్వీర్యం చేసుకుంటున్నారు. చిల్లర పనులకు తలనీలాలు ఇవ్వకండి. కాబట్టి అదొక మహత్తరమైన దైవ కార్యం. అందుకోసం మన భారతీయ సాంప్రదాయంలో కేశఖండనానికి అంత విలువ ఉంది. సర్వేజన సుఖినో భవంతు.